అనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించు కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును ఎండ్ గోల్డ్ బయర్స్ అందరికీ నమస్కారం జూన్ ఆరవ తేదీన పంచగ్రహ కూటమి పైగా అదే రోజున అమావాస్య కూడా కలగబోతోంది ఇంతటి అత్యంత శక్తివంతమైన రోజున కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న పరిహారం చేయండి లేదంటే చాలా నష్టపోతారు ముఖ్యంగా ఈ అమావాస్య అలాగే పంచగ్రహ కూటమి కలవడం వల్ల ఈ రోజుకి ఎంతో శక్తివంతం ఉంటుంది మనం ఏ చిన్న పని చేసినా ఈ రోజుకు చాలా మంచి ప్రయోజనం ఉంటుంది అలాంటిది మన పిల్లల కోసం ముఖ్యంగా కొడుకుల కోసం ఈ రకమైనటువంటి పరిహారం చేస్తే ఖచ్చితమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది కాబట్టి ఒక్క రోజున మీరు మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేసి చూడండి అసలు ఏం పరిహారం చేయాలి ఏ విధంగా చెయ్యాలి ఇంకా ఈ పంచగ్రహ కూటమి యొక్క అద్భుతమైన విశిష్టత అనేది కూడా ఈరోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం మరి ఇప్పటి వరకు మీరు కానీ మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ని ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో చక్కగా సపోర్టివ్ గా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే గనక శుక్ర చంద్ర గ్రహాలు అనేవి మకర రాశిలోకి ప్రవేశించడంతో ఈ యొక్క పంచగ్రహ కూటమి అనేది ఏర్పడుతుందని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు పంచగ్రహ కూటమి అంటే ఐదు గ్రహాలు కదా ఉండాలి అనే సందేహం ఏర్పడినట్లయితే ఖచ్చితంగా దీని గురించిన ఒక ప్రత్యేకమైనటువంటి విధానం కూడా ఇప్పుడు మనం చూద్దాం అయితే ఈ పంచగ్రహ కూటమి ఏర్పడడం అలాగే ఇదే రోజున అమావాస్య రావడం అనేది ప్రత్యేకంగా జరుగుతుంది ఈ విధంగా జరగడం వల్ల మనకు మనం చేసేటటువంటి ప్రతి పనిలోనూ ఒక పాజిటివ్ గాని నెగిటివ్ గాని వైబ్రేషన్ కలుగుతుంది అయితే ఈ పంచగ్రహ కూటమితో పాటుగా ఇదే రోజున కాల యోగం కూడా ఏర్పడేటటువంటి అవకాశం ఉందని పండితులు స్పష్టం చేస్తున్నారు దీంతో రెండు గ్రహ పరిణామాలు ఎలాంటి దుష్పరిణామాలకు దారితీస్తాయి అనే సందేహం ఇప్పటికే చాలా మందిలో వెలువడింది అయితే పంచగ్రహ కూటమి వల్ల చాలా మంది ముఖ్యంగా పన్నెండు రాసుల వారు కూడా జాగ్రత్తగా ఉండాలి ఇదే రోజున కొన్ని గ్రహాలకు కొన్ని రాసుల వారికైతే శుభం కలుగుతుంది మరికొన్ని రాసుల వారికి అశుభం కలుగుతుందని చెప్పి మన పండితులు అయితే చెప్పుకు రావడం జరుగుతుంది అయితే ముందుగా మనం ఈ గ్రహ కూటమి అంటే ఏంటో తెలుసుకుందాం జ్యోతిష శాస్త్రంలో పంచగ్రహ కూటాలకు చాలా ప్రాముఖ్యత ఉన్నాయి ముఖ్యంగా అరుదైన గ్రహ కూటమి ముఖ్యంగా జూన్ నెలలో ఏర్పడేటటువంటి ఐదు ఆరు తేదీల్లో ఆవిష్కృతం అవుతుందని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఈ గ్రహ కూటమిని పంచగ్రహ కూటమి అని అంటారు అయితే జూన్ ఐదవ తేదీ ఉదయం పూట పది గంటల ముప్పై ఏడు నిమిషాలకు శుక్రుడు అదే రోజున మధ్యాహ్నం రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు చంద్రుడు మకర రాశిలోకి ప్రవేశించబోతున్నారు అంటే శుక్రుడు ఒక సమయంలో చంద్రుడు ఒక సమయంలో ఈ విధంగా మకర రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది అయితే ఈ మకర రాశిలోకి అప్పటికే బుధ కుజ శని గ్రహాలు ఉన్నాయి ఈ రకంగా చూసుకుంటే మకర రాశిలో అప్పటికే మూడు గ్రహాలు ఉండడం అయితే ఈ ఐదు ఆరు తేదీల్లో రెండు గ్రహాలు కలవడం వల్ల కొత్తగా ఈ శుక్ర చంద్ర గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి మకర రాశిలోకి ప్రవేశించడంతో ఇప్పుడు ఆ మకర రాశిలో మొత్తానికి పంచగ్రహ కూటమి అనేది ఏర్పడుతుంది ఈ విధంగా పంచగ్రహాలు అనేవి ఒకే కూటమిలో ఉండడం వల్ల ఈ విధమైనటువంటి మార్పు అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది అయితే పంచగ్రహ కూటమితో పాటు కాల యోగం కూడా ఉంది కాబట్టి మరికొన్ని జాగ్రత్తలు పరిణామాలు చోటు చోటు చేసుకోబోయేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి రాసుల వారు ఖచ్చితంగా గ్రహశాంతులు జరుపుకుంటే ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు అయితే కొడుకులు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో తల్లి ముఖ్యంగా తల్లులు కొడుకులు ఉన్న ఈ పరిహారం చేస్తే గనుక మీకు ఖచ్చితమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది ఎందుకంటే ఇది అత్యంత శక్తివంతమైన రోజు కావడం వల్ల ఈ రోజును మనం చేసే చిన్న పనికైనా ఎక్కువ ప్రయోజనం అనేది కలుగుతుంది కాబట్టి ఈ విధంగా మనం ముందు జాగ్రత్తతో ముందు రోజునే ఈ విధంగా మనం పరిహారానికి సంబంధించినటువంటి చిన్న చిన్న వస్తువులే మనం ఇంట్లో వాడుకునే వస్తువులే కాబట్టి మనం ఖచ్చితంగా పరిహారం చేసుకుంటే మీకు తిరుగులేని విధంగా ఉంటుంది ముఖ్యంగా చాలా మంది బాధపడుతూ ఉంటారు మా అబ్బాయికి ఏ సమస్య ఉంది ఇంకా వాడికి ఏం చేసినా కూడా కలిసి రావడం లేదు వాడు చదువులో సరిగ్గా మార్కులు సాధించట్లేదు లేకపోతే చదువు సమస్య వ్యాపారం వివాహం ఇంకా చాలా సమస్యలు ఉంటాయి ఆరోగ్య సమస్య ఇలా చాలా ఉంటాయి కాబట్టి వీటి నుంచి మీ కొడుకులను మీరు రక్షించుకోవాలి అనుకుంటే ఈ రోజున ఈ చిన్న పరిహారం చేయండి ఖచ్చితంగా మీ కొడుకుల మీద ఎలాంటి నెగటివ్ దృష్టి ఉండకుండా చక్కగా మీ పిల్లలు ప్రయోజకులవుతారు అయితే మీరు ఈ గ్రహ కూటమి ఐదో ఆరో తేదీల్లో ముఖ్యంగా ఆరో తేదీ వస్తుంది కాబట్టి ఐదో తేదీనే మీరు ఈ విధమైనటువంటి రావి ఆకుల్ని ముందుగానే ముందు రోజే తెచ్చిపెట్టుకోండి పరిహారం చేసే ముందు రోజు ఎందుకంటే అప్పటికప్పుడు మీకు ఈ రావి ఆకులు అనేవి దొరకపోవచ్చు కాబట్టి లేదు మా ఇంటి దగ్గరే చెట్టు కానీ ఇలాంటివి ఉన్నాయి అనుకుంటే గనక మీరు అప్పటికప్పుడు తెచ్చుకున్నా కూడా సమస్య ఉండదు ముందుగా ఒక పదకొండు ఆకులను అయితే తెచ్చుకోండి పదకొండు ఆకులను తెచ్చుకున్న తర్వాత ఈ విధంగా మీరు మాలలాగా మనం తోరణం కట్టుకుంటాం చూసారా తోరణం కట్టుకున్నట్లుగా ఈ పదకొండు రావి ఆకుల్ని చక్కగా తోరణాలుగా కట్టేసుకోండి అయితే ఈ ఆకు మీద చక్కగా నీట్ గా శుభ్రంగా కడుక్కొని ఆకుల్ని పదకొండు ఆకుల్ని కూడా వాటి మీద చిన్నగా పసుపు కుంకుమ ఈ విధంగా బొట్టు పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా తోరణం కట్టి ఇక ఇంటికి కట్టాలి ఈ విధంగా కట్టడం అనే దాని వెనుక ఎంతో సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉంటాయి ఇంట్లోకి ఈ రోజు మనం గ్రహకూటమి జరగడం వల్ల ఇంట్లోకి ఎటువంటి చెడు దృష్టి గానీ సూక్ష్మ క్రిములు లాంటివి గానీ లోపలికి ప్రవేశించకుండా ఉంటాయి ఇక సాయంత్రం ఐదు గంటల తర్వాత మీరు మీ పిల్లలు కొడుకులు వారు ఎవరైతే ఉన్నారో ఆ కొడుకులని తీసుకొచ్చి ఇక దొడ్డు గుమ్మం వైపు పెరడు గుమ్మం వైపు అలా కూర్చోపెట్టి తూర్పు దిశగా కూర్చోపెట్టండి తూర్పు దిశగా కూర్చోపెట్టి వారికి ఒక మట్టి పాత్రలో గల్లులుప్పు వేయండి ఒక మట్టి పాత్రని శుభ్రంగా కడుక్కొని ఉప్పు వేయండి దానిమీద చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేసుకుని దానిమీద మళ్ళీ కర్పూరం బిళ్ళ ఉంది చూసారా ఒక కర్పూరం బిళ్ళని చిదిమేసి అందులోనే కలిపేయండి కలిపేసిన తర్వాత అలా పైన ఉంచేయండి సరిపోతుంది దానిపైన ఇంకా రెండు లవంగం మొగ్గల్ని అలాగే ఉంచండి ఈ విధంగా ఉన్నటువంటి మిశ్రమాన్ని అస్సలు మీరు చేత్తో కలపకుండా ఇక ఆ మట్టి పాత్రతోనే మీ పిల్లల చుట్టూ మూడు సార్లు సవ్య దిశ మూడు సార్లు అపసవ్య దిశలో కలిపి ఇక ఈ విధంగా దిష్టి దీసిన తర్వాత మీరు ఈ పిల్లలకి దిష్టి దీసిన తర్వాత దానిని మీరు దూరంగా తీసుకువెళ్ళి పడవేయాలి అయితే మీకు ఆ మట్టి పాత్ర అంత ప్రాధాన్యత సంతరించుకోకపోతే ఆ మట్టి పాత్రతో సహా పడివేయండి చాలా మంచిది ఈ లేదు మట్టి పాత్రను మేము రీ ఉపయోగించుకుంటాము అంటే కనుక దానిని మొత్తం పడేసి తీసుకొచ్చేసుకోండి కడుక్కొని ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత శుభ్రంగా కడుక్కొని దాన్ని మీరు కూడా కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత లోపలికి వెళ్ళాలి అయితే మీరు ఈ దిష్టి తీసినటువంటి ఉప్పు గల్లుని ఈ మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని పారే నదిలో వేయండి పారే నీటిలో వేసినా సరిపోతుంది మీకు దగ్గరలో ఉంటే గనక లేకపోతే మీకు ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి నిర్జల ప్రదేశంలో పడవేయండి అంతే తప్ప రోడ్డు మీద మాత్రం ఇంటి దగ్గర మాత్రం ఇళ్ళ దగ్గర అలాంటి చోట్ల పడవేయకండి ఎందుకంటే మీ దృష్టి అనేది మరొకరికి అంటుతుంది కాబట్టి ఇటువంటిది అది కూడా ఒక రకమైనటువంటి పాపమే కాబట్టి మీరు నిర్జల ప్రదేశంలో వేయండి ఎవరు తొక్కని ప్రదేశంలో వేస్తే ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుంది ఈ విధంగా ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని మీ పిల్లలకి ఏదైనా తీపి పదార్థాన్ని తినిపించండి ఇక మీదట మీ కుటుంబంలో ముఖ్యంగా మీ పిల్లల విషయంలో జరిగేటటువంటి ఈ కీలకమైన అద్భుతమైన ప్రయోజనాలని చూసి మీరే ఆశ్చర్యపోతారు అంత్య అద్భుతంగా పనిచేస్తుంది ఈ దృష్టి పరిహారం అనేది కాబట్టి ప్రయత్నించి చూడండి మీకు అంతా శుభమే కలాలని కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు